ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారా ఒలింపిక్స్ పతక విజేత దీప్తికి భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ ఉద్యోగం 1 కోటి నగదు బహుమతి ప్రకటించిన సీఎం. డేంజర్ జోన్ లో మున్నేరు పరివాహక ప్రాంతం. వరద ప్రభావిత ప్రాంతంలోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు బాధితులకు పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి. వరద ప్రాంతంలో నిత్యావసరాలు పనులు పంపిణీ చేస్తున్నామన్న ఏపీ సీఎం చంద్రబాబు. సరుకులు అందకపోతే డిమాండ్ చేసి తీసుకోవాలని ప్రజల్ని సూచించిన సీఎం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే 100 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిందేనన్న జగ్గారెడ్డి. టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ కు షాక్ ఇచ్చిన హైడ్రా. అక్రమ నిర్మాణాలను తొలగించాలని జయభేరి సంస్థకు నోటీసులు. గోల్డ్ కొనే వారికి ఇప్పుడే మంచి అవకాశం. భారీగా తగ్గిన బంగారం ధరలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఓరుగల్లు బిడ్డ దీప్తి జీవాంజీకి తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ పోటీల్లో దీప్తి కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. దీప్తి మహిళల 400 మీటర్ల పరుగులో 55.82 సెకండ్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకం కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్ క్రీడా అంశంలో తెలంగాణకు ఇదే ఒలింపిక్ పథకం కావడంతో దీప్తి ఘనతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ ఆణిముత్యం దీప్తిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరాన ఇవ్వాలని నిర్ణయించారు. దీప్తి జీవాంజీకి గ్రూప్ 2 ఉద్యోగం, 1 కోటి నగదు బహుమతి ప్రకటించారు. అంతేకాదు, దీప్తికి వరంగల్లో 500 గజాల ఇంటి స్థలం, ఆమె కోచ్కు 10 లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పారాఒలింపిక్స్ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని, ప్రతిభావంతులకు తగిన ప్రోత్సాహం అందించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షంతో మున్నేరుకు భారీగా వరద చేరుకుంటుంది. మున్నేటి వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 24 అడుగులు చేరితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మున్నేటికి వరద పెరుగుతూ ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. డేంజర్ జోన్లో మున్నేరు పరివాహక ప్రాంతం ఉంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రికి వరద పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముంపుటకు గురయ్యే ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో మున్నేటి ముంపు ప్రాంతంలో శనివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఖమ్మం పట్టణంలోని స్వర్ణభారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితుల్ని కలిసి పరామర్శించి మనోధైర్యం కల్పించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆహారం, నీళ్లు అందుబాటులో ఉండేలా మిగతా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపు వచ్చేసేయండి. బుక్ చేశారా? భోజనం చేశారా? ఎన్ని గంటల బుక్ చేశారు? అక్కడ క్యాంపు.
అత్యంత క్లిష్టమైన బుడమేరు బ్రిడ్జ్లను పూడ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 4 రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్లు కలిసి దీన్ని పూర్తి చేశారని పేర్కొన్నారు. దీనివల్ల ఇన్ఫ్లో పూర్తిగా ఆగిందని తెలిపారు. భారీ వర్షాల వల్ల 6,880 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈరోజు కొంతమంది వద్దని చెప్పినా తమ సర్వే ప్రకారం కేంద్రానికి నివేదిక పంపించామని తెలిపారు. 66,654 మంది బాధితులకు ప్రభుత్వం సహాయం చేసిందని తెలిపారు. ఫుడ్ సప్లై విషయంలో ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టుకుని నిలదీయాలని అన్నారు. 12,197 హౌస్ వాటర్ కనెక్షన్లు తీసుకోవాలని తెలిపారు. ఫైర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే పనులు కొనసాగిస్తుందని తెలిపారు. శానిటేషన్ లో 78% శుభ్రం చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ రోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి, ఎంత డ్యామేజ్ జరిగింది, ఏ విధంగా అడగాలను ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం. దీని ప్రకారం 6,880 కోట్ల రూపాయలు అడిగాం. దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు రొటీన్గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించేటన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే 4,17,080 మందికి పంపించాం. లంచ్ 2,98,970 మందికి పంపించాం. డిన్నర్ 1,47,348 మందికి పంపించాం. అయితే మేము ఊటే ఆలోచించాం, కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు, తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది, అక్కడ నీళ్లు కూడా లేవు, అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజానీకానికి భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం. కానీ వాళ్ళని కూడా కోరుతున్నాం, ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి. మేము పంపించేది మీకోసరం, దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దిస్ ఈజ్ యువర్ ఎంటైటిల్మెంట్. 25 కేజీల రైస్, అదే సమయంలో 1 కేజీ చక్కెర, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామ్ ఆయిల్, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఆనియన్, ఇవి ఎవ్వరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది. మీకు మెసేజ్ పంపించారు, ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టి తీసుకోండి. నేను ఆ మాట కూడా చెప్తున్నా, ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం. మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు. కానీ మెకానిజం లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుర్తిపడినా మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలోని కాకతీయ రాజులు నిర్మించిన శ్రీ వరసిద్ధ లింగేశ్వర దేవస్థానం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా గొట్టమిట్టల ద్వారా స్థాపన మహోత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నారాయణపురంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు, మహిళలు, వృద్ధులతో కాసేపు ముచ్చటించారు. వరదలతో కెనాలు కొట్టుకుపోవడంతో పొలాల్లోకి వరద నీరు వస్తుందని మంత్రి దృష్టికి తెలుపగా త్వరలోనే కెనాల్కు మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కోహెడ మండలం రామచంద్రాపురంలో ఇటీవల మృతి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బల కనకారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. పంపిస్తాను.
ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే 50 కోట్ల నుండి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సంగారెడ్డి జనరల్ సీటుకి 50 కోట్లు ఖర్చు పెట్టాలి, పటాన్చెరు ఎమ్మెల్యే సీటుకి 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంపీ సీటుకు కూడా 50 కోట్ల నుండి 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు కులాలతో రాజకీయం నడవడం లేదు, పైసలు పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి, పైసలకు కులానికి ఇప్పుడు సంబంధం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిసిసి అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్కు ఏఐసీసీ పదవిని కట్టబెట్టిందన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఆయన అందరినీ కలుపుకొని పోతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని మహేష్ కుమార్ కు పదవి ఇచ్చారన్నారు. తాను పిసిసి అధ్యక్షుడిని కావాలనుకున్నానని ఎప్పటికైనా అయితే తీరుతానన్నారు. కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ కాబట్టి ఎవరైనా పిసిసి అధ్యక్షుడు కావచ్చని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది, 50 కోట్లు, పడంచెరు వస్తే 100 కోట్లు, ఎంపీకి 50, 100, 100 కోట్లు, అట్లా మాటిన సార్ ఇది మొత్తం విను. ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు, ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతిగా ఇప్పుడు మొదటి కోట్ల ఇప్పుడు ఎమ్మెల్ కావాలి ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. ఇప్పుడు ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా? అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుమల్ల అశోక్రెడ్డి 4 APS నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుమల్ల అశోక్రెడ్డి సరదాగా ఆర్టీసీ బస్సును నడిపి ఉత్సాహపరిచారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే అశోక్రెడ్డి మాట్లాడుతూ 1977లో గిద్దలూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఏర్పడిందని, అప్పట్లోనే జిల్లాలో గిద్దలూరు డిపో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు 4 నూతన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం జరిగింది అన్నారు. గతంలో 84 బస్సులు ఉన్న గిద్దలూరు డిపోకు ప్రస్తుతం 73 బస్సులు ఉన్నాయని తెలిపారు. గతంలో రాబడి జిల్లాలో 2వ స్థానంలో ఉన్న గిద్దలూరు డిపో ప్రస్తుతం వెనుకబడిందని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గిద్దలూరు ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ను సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులతో, యూనియన్ నాయకులతో, డిపో మేనేజర్తో కలిసి గిద్దలూరు డిపోను అభివృద్ధి చేస్తామన్నారు. గిద్దలూరులో ఆర్టీసీ బస్టాండ్కి రావడం, 4 బస్సుల్ని కొత్త బస్సులను ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. గిద్దలూరు డిపో అంటేనే పూర్వం రోజులలో 1976-77లోనే ఈ డిపోని ప్రారంభించడం, ఆ రోజు ఎన్నో సౌకర్యాలతో జిల్లా హెడ్ క్వార్టర్లో లేని సౌకర్యాలను గిద్దలూరులో ఆ రోజు మన డిపో పరంగా కానీ లేకపోతే బస్టాండ్ పరంగా కానీ ఉండడం జరిగింది. నేను డిఎం గారితో, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ యూనియన్ నాయకులు ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడాను. గతంలో మనకి 82 బస్సులు ఉండేటివి, ఈరోజు మనకి 73 బస్సులకు వచ్చింది. గతంలో మన గిద్దలూరు డిపో మన జిల్లాలో 2వ స్థానంలో ఉన్నటువంటి స్థానం నుంచి ఇవాళ కలెక్షన్స్ పరంగా కూడా చాలా ఇబ్బందులలో ఉంది. నేను ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారు, డిపో మేనేజర్ గారిని కానివ్వండి, యూనియన్ నాయకులను కానివ్వండి, అన్ని విధాలుగా మన డిపోని రేపటి రోజులలో 1 డిపోగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఈ 9 నెలల కాలంలోనే 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డిని చూసి ఊసిరవెల్లు కూడా సిగ్గుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనలో ఈ రోజు వరకు 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లిస్ట్ అడిగితే గంటలో పంపించాను, ఆయన ఆదుకోలేదు, స్పందించలేదు. నీ పాలన ఎలా ఉందంటే ఎన్నికల ముందు ఒక మాట, కుర్చీ ఎక్కిన తర్వాత ఒక మాట, బడ్జెట్లో ఒక మాట, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఒక మాట, పూటకో మాట మాట్లాడుతున్నావు, పొద్దుతిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతున్నావు, ఊసిరవెల్లడు కూడా నిన్ను చూసి సిగ్గుపడుతున్నాయి, ఎన్నికల ముందు ఏం చెప్పావు, అప్పులు తెచ్చుకోండి, డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నావు, కుటుంబానికి ఒకరికే చేస్తా అని చెప్పలేదు కదా అని హరీష్ రావు నిలదీశారు. సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్ సాక్షిగా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. నువ్వే చెప్పినావు కదా 15 ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయింది అన్నావు కదా, అయిపోయిందా? మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని నువ్వు చెప్పినావా లేదా? నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే, నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది. ఏమని? రుణమాఫీకి
రేషన్ కార్డ్తో లింకు లేదు అన్నారు. కానీ లింకు ఉన్నది, లింకు ఉన్నది కనుకనే, గైడ్ లైన్స్లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుద్ధ్ మీ ఇద్దరికీ కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫ్ అవుద్ది, 2 లక్షలు మాత్రమే అయిద్దంటేనే కదా సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది. అంటే ప్రభుత్వం చెప్తున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతా ఉంది. ఉన్నాం రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి. దేవుడు మనను బతకడానికి ప్రాణం ఇచ్చింది తప్ప మనం ప్రాణం తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు. ధైర్యంగా ఉండండి, మేమున్నాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, మీ కుటుంబ సభ్యులను అనాథలు చెయ్యొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, తప్పకుండా మీకు జరిగే విధంగా మేము పోరాడతాం. మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు, ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రశ్నిస్తాం, తప్పకుండా మీ తరఫున పోరాడతాం. ప్రాణం పోయినా సరే మీకోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు. ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలకు తెగించైనా పోరాడుతుంది. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. ఈ నెల 4వ తేదీన పొన్నూరు పట్టణంలోని అబ్దుల్ సలీం నగల దుకాణంలో 24 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసిన అంతరాష్ట్ర దొంగల్ని పొన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాల డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడారు. రాజస్థాన్కు చెందిన 6 దొంగలు ఈ నెల 4వ తేదీన దుకాణంలో షట్టర్ పగలగొట్టి 24 కేజీల వెండి వస్తువులు దొంగలించి కార్లు పారిపోతుండగా స్థానికులు గమనించి ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. నగల షాప్లో సీసీ కెమెరాను పరిశీలించి విచారించగా మిగతా 5 చిత్తూరు జిల్లా బెంగళూరు పోయే హైవే చంద్రగిరి మండలంలోని గాదంకి టోల్ ప్లాజా వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 21 లక్షల విలువ చేసే 24 కేజీల వెండి ఆభరణాలతో పాటు కారును స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్నట్లు పట్టణ సీఐ రవికిరణ్ సిబ్బందిని డీఎస్పీ జనార్దన్ రావు అభినందించారు. ఆ ముగ్గురిని మనం అరెస్ట్ చేసి వాళ్ళని విచారించిన క్రమంలో ఈ మిగతా 3 ఈ వచ్చిన ఫార్చునర్ కార్తో తిరుపతి దాటిన తర్వాత ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకున్నారు, అక్కడ ఉంటామని చెప్పారు వీళ్ళకి. వాళ్ళ ఆ విచారణ క్రమంలో మనకు అది తెలిసి మనం ఏం తీసుకొని వెళ్ళి వారిని కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ దొరికిన ముద్దాల్లో ఈ గ్రూప్కి మిఠాలాల్ మాలి, ఇతను మిఠాలాల్ మాలి అని అతను రాజస్థాన్, అతను ఇతను రాజస్థాన్లో పనిచేసే వారిని 90 అందరూ ఒక గ్రూప్గా గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు, దొంగతనం చేస్తూ ఉంటాడు. చేసి ఎక్కువగా అతని ఎంఓ ఏంటంటే మోడల్ సపరెండి సిల్వర్ షాపులే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తాడు. ఈ క్రమంలో వీళ్ళు కారు డ్రైవర్తో పాటు మిగతా 6 కలిపి పొన్నూరు వచ్చారు, దొంగతనం చేశారు. 3 పారిపోయారు కాబట్టి ఆ దొరికిన వాళ్ళు మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళని మనం చంద్రగిరి సమీపంలో పట్టుకొని కారుతో సహా ఇక్కడ దొంగిలించిన వెండి వస్తువులు సిల్వర్ ఆర్టికల్స్ సుమారు 24 కేజీలు సిల్వర్ ఆర్టికల్స్ రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఇమీడియట్గా స్పందించిన మా సిబ్బందిని మా ఎస్పీ గారు ఐజీ గారు కూడా అభినందించారు. విజయవాడ కూడా రాజధాని నగరంలో భాగమే కదా, అయినా విజయవాడ మీద ఎందుకంత కక్ష అంటూ సీఎం చంద్రబాబును వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే పెను విపత్తుకు కారణమని ఈనాడు పేపర్లో 14 పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ కూడా రాశారు. ఇది టీడీపీ కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్ద మారణ హోమమని విమర్శించారు. బుడమేరును కృష్ణమ్మలో కలవనీయకుండా అడ్డుపడింది ఎవరు? బుడమేరుకు వచ్చిన వరదరు పశ్చిమ బంగాళాఖాతంలో కలవనీయకుండా అడ్డుపడి బెజవాడను ముంచింది ఎవరు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ముంపు రాజకీయం ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి లబ్ధి కోసం, వీటన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. అందరికి నమస్కారం. విజయవాడ నగరాన్ని ముంచేసింది ఎవరు? విజయవాడ కూడా రాజధానిలో ఒక భాగమే కదా, అయినా కూడా విజయవాడ నగరం మీద మీకు ఎందుకంత కక్ష? బుడమేరుని మోసం చేసి దారి మళ్లించి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి
బడుగుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు విజయవాడ నగరాన్ని బలిపశువు చేశారు? విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదే. వర్ణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే. అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం. కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు? అంత కక్ష ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి. విజయవాడ నగర చరిత్రకి ఎవరైనా సరే వలస వచ్చిన చరిత్రే. విజయవాడ నగరంలో అందరినీ అమ్మవారు ఒకేలాగా చూసింది, ఒకేలాగా వారందరినీ కూడా ప్రేమించింది. అందుకనే విజయవాడ నగరానికి వలస వచ్చామన్నటువంటి భావన పోయి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దాల తరబడి ఇక్కడే ఉండిపోయారు. కానీ ఈ రోజున సొంతూరును గుర్తు తెచ్చుకొని విజయవాడ నగరం నుంచి వలసలు ఇతర ప్రాంతాలకి, వారి స్వస్థలాలకి వెళ్లిపోతున్నారంటే ఈ ఘోర సంఘటనని మేము చూడలేకపోతా ఉన్నాం. మా బాధని వ్యక్తం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకింత దుర్మార్గం చేశారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మేము చేసిన తప్పేంటి? విజయవాడ నగర ప్రజలు చేసిన తప్పేంటి? చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారీ నిర్మాణాలను, బడాబాబుల విల్లాలను సైతం కూల్చివేస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీలో ఆదివారం కూల్చివేతలు ప్రారంభించింది. మల్లంపేట కత్వా చెరువులు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తోంది. స్థానికుల ఫిర్యాదుతో ఇటీవల హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ ఏరియాలో పర్యటించారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరిట ఎన్ఆర్ఐ విజయలక్ష్మి కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమంగా విల్లాలు నిర్మించారని అధికారులు నిర్ధారించారు. కొనుగోలు ధరలకు నోటీసులు ఇచ్చారు. ఆదివారం ఉదయం పోలీసుల బలగాల భద్రత మధ్య రెవెన్యూ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు మొదలయ్యాయి. ఈ కూల్చివేతల్ని స్వాగతించిన స్థానికులు దుండిగల్లోని మిగతా చెరువులకు పట్టణ చెర విడిపించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు షేర్లింగంపల్లి బాలనగర్ మండలాల పరిధిలోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుంది. దాదాపు 26 ఎకరాల్లో విస్తరించిన సున్నం చెరువు ఆక్రమణ కారణంగా కుచించుకుపోయి 2013 నాటికే 15.23 ఎకరాలుగా ఉంది. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ పరిధిలోని సర్వే నవంబర్ 13, 14, 16 ఉన్నట్లుగా అధికారుల పరిశీలనలో తెలింది. దీంతో 2014 మే 14 సున్నం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను నిర్ధారిస్తూ అధికారులు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫెన్సింగ్ ను కొందరు ముందుకు జరిపి స్థలాన్ని ఆక్రమించుకోగా మరికొందరు ఫెన్సింగ్ పూర్తి తొలగించి యథేచ్ఛగా కబ్జా చేశారు. ఏకంగా రోడ్డు కూడా నిర్మించి భవనాలు కట్టుకున్నారు. దీనిపై గతేడాది షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ చెరువులోని అక్రమాన్ని తొలగించే పనిలో హైడ్రా నిమగ్నమైంది. ఆదివారం ఉదయం నుండి కూల్చివేతలు మొదలుపెట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్రతో విలన్ గా వినాయకన్ పాపులర్ అయ్యారు. అయితే ఈయనకు సినిమాల్లో విలన్ వేషాలతో మంచి పేరు వచ్చింది. అయితే నిజ జీవితంలోనూ అతను విలన్ చేష్టలతో రెచ్చిపోతున్నాడు. గతేడాది కూడా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అతని ప్రవర్తనతో మరోసారి వార్తలోకి ఎక్కాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వినాయకన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ని కొట్టినట్లు ఆర్జీఐ పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వినాయకన్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు సిఐఎస్ఎఫ్ పోలీసులు ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినాయకున్ను అదుపులోకి తీసుకుని ఆర్జే పోలీసులకు సిఐఎస్ఎఫ్ పోలీసులు అప్పగించారు. కొచ్చిన్లో సినిమా షూటింగ్ ముగించుకుని గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వినాయకన్ వెయిటింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వెయిటింగ్ లో ఉన్న సమయంలో వినాయకన్ దాడి చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి అతను గోవాలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. అతన్ని అదుపులోకి తీసుకుని ఆర్జే పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ ఇండిగో
నాలుగున్నరకు వచ్చిన, కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్లో ఈ వినాయక్ అనే వ్యక్తి వచ్చిందో, ఆయన అక్కడి నుంచి ట్రాన్సిట్లో గోవా వెళ్ళాలి. దానికి సంబంధించి అదే టైంలో అతను కొద్దిగా ఇంటాక్సికేషన్ దాంట్లో సాగి ఉండి ఆ గేట్ స్టాప్ తోటి మిస్బిహేవ్ చేసిందని వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సిఐఎస్ఎఫ్ వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేసింది. సిఐఎస్ఎఫ్ వాళ్ళు మాకు హ్యాండ్ఓవర్ చేసింది, మేము ఎంక్వైరీ చేసినాం. అతను కూడా ఇంటాక్సికేషన్ కండిషన్లోనే ఉన్నాడు. దానికి సంబంధించి మేము ఈ సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని అది దర్యాప్తు చేస్తున్నాం. ఉన్నాడు మధ్యమత్తులనే ఉన్నాడు ఇతను, మలయాళ యాక్టర్. టీడీపీ మాజీ ఎంపీ ప్రముఖ సినీ నటుడు నిర్మాత మురళీమోహన్ కు చెందిన జయబెర్రీ సంస్థకు హైడ్రా షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని రంగాలకుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్టిక్ట్ లోని రంగాలకుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొంది. హైడ్రా నోటీసులపై జయబెర్రీ సంస్థ స్పందించాల్సి ఉంది. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ చెరువును పరిశీలించారు. హైదరాబాద్ లోని పలు చెరువులోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం మాధపూర్లో తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను హైడ్రా కూల్చివేసింది. దుర్గం చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది. దులీప్ ట్రోఫీలో ఇండియా బి జట్టుకు ఆడుతున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు టీమిండియా కెప్టెన్సీపై మరోమారు ఊహాగణాలు మొదలయ్యాయి. ఇండియా ఏ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగులు మాత్రమే చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్ లో 34 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి జట్టుకు ఆధిక్యాన్ని అందించి పెట్టాడు. సుదీర్ఘ కాలం తర్వాత బంగ్లాదేశ్ తో త్వరలోనే స్వదేశంలో జరగనున్న టెస్ట్ సిరీస్ ఆడనున్న పంత్ పైన అందరి దృష్టి ఉంది. కాగా దులీప్ ట్రోఫీ రెండో ఇన్నింగ్స్ లో 47 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఇండియా బి జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మైదానంలో బౌలర్లతో ఎక్కువగా పంతే మాట్లాడుతున్నాడు. బంతిని ఎలా సంధించాలి, ఎక్కడ సంధించాలి అన్న విషయాలు చెబుతూ అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నాడు. పంత్తో మాట్లాడిన తర్వాత పేసర్ నవదీప్ సాయిని ధ్రువ్ జురల్ వికెట్ నేల కూల్చాడు. ఈ మ్యాచ్ కు కామెంటరీ చెప్పిన టీమిండియా మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్ పంత్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. అతని వ్యూహాలు అద్భుతమని కొనియాడారు. కెప్టెన్ ఎవరైనా మైదానంలో మాత్రం రిషబ్ పంత్ లీడర్ అని చెప్పుకొచ్చాడు. వినాయక చవితి సందర్భంగా శనివారం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఆదివారం భారీగా తగ్గాయి. తులం బంగారం ధర నిన్నటితో పోల్చితే 410 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,870 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,800 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఈ ఏడాది భారత్ లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తున్నందున ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి గోల్డ్ కొనే వరకు ఇప్పుడే మంచి అవకాశం. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ లో ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,800 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,870 రూపాయలుగా ఉంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,800 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 72,870 రూపాయలుగా ఉంది. విశాఖపట్నం సహా ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 84,500 రూపాయలుగా ఉండగా కోల్కతాలో 85,000, బెంగళూరులో 82,900 వద్ద ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా 89,500గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వారు ఒలింపిక్స్ పతక విజేత దీప్తికి భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ ఉద్యోగం 1 కోటి నగదు బహుమతి ప్రకటించిన సీఎం. డేంజర్ జోన్ లో మున్నేరు పరివాహక ప్రాంతం. వరద ప్రభావిత ప్రాంతంలోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు, బాధితులకు పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి. వరద ప్రాంతంలో నిత్యావసరాలు పనులు పంపిణీ చేస్తున్నామన్న ఏపీ సీఎం చంద్రబాబు. సరుకులు అందకపోతే డిమాండ్ చేసి తీసుకోవాలని ప్రజల్ని సూచించిన సీఎం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే 100 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిందేనన్న జగ్గారెడ్డి. టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ కు షాక్ ఇచ్చిన హైడ్రా. అక్రమ నిర్మాణాలను తొలగించాలని జయబెర్రీ సంస్థకు నోటీసులు. గోల్డ్ కొనే వారికి ఇప్పుడే మంచి అవకాశం. భారీగా తగ్గిన బంగారం ధరలు.
ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.